మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పండుగ. రైట్, ఇక రాష్ట్రంలో మహాజల దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నలుగురు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం మహాకాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. డీటెయిల్స్ అక్కడ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విశిష్టతను వివరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏంటి ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? పరమేశ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరమైంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో గవర్నర్ నరసింహన్ సైతం హాజరైనటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద ప్రత్యేక పూజలు హోమాలు అన్ని కూడా నిర్వహించిన అనంతరము ఆవిష్కరించడం జరిగింది. ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రత్యేక పూజలు సైతము చేసిన తర్వాత నరేమ తల్లికి మొక్కులు కూడా సమర్పించడం జరిగింది. కొన్ని కాయిన్స్ కూడా ఎప్పటిలాగానే ఆయన అలవాటు ప్రకారము నదిలో వేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. దీనిలో భాగస్వాములైనటువంటి రైతులు, ప్రజలు, పాలకులు, ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేయడం వల్లనే అతి తక్కువ సమయంలో అతి ఉన్నతమైనటువంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. క్లిప్ అనే పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్వం ఏదైతే ఉందో దాన్ని రీడిజైనింగ్ పేరు మీద మనం వృధాగా పోతున్నటువంటి వేల టీఎంసీల నీటిని మళ్లించి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి, సాగునీరు అందించడానికి, అలాగే పారిశ్రామిక అవసరము తీర్చడానికి ఇది బృహత్తరంగా ఉపయోగపడుతుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతాలలో ఇది ఒకటి. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ ఏ రికార్డు స్థాయిలో పనిచేయడము, రికార్డులను సృష్టించినటువంటి ఘనత కేవలం లిఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాత్రమే దక్కుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం దగ్గర, కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ వద్ద ప్రాణహిత ఉధృతి అనేది గోదావరి నదితో కలిసిన తర్వాత చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రశాంత గోదావరి ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించినప్పుడు ఎప్పుడు వృధాగా పోతున్నాయి వేల లక్షల టీఎన్సీలు మనం ఒడిసి పట్టుకున్నాం అని లైడార్ వ్యవస్థ ద్వారా సర్వే చేయించినట్టు వివరించడం జరిగింది. దీనిలో 283 టీఎన్సీల నీటి లభ్యత ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో ఉంది. దాదాపు 90 రోజులు, దాదాపు 3 నెలల సమయం మనకు అందుబాటులో ఉంటుందనేటువంటి దాన్ని కూడా సమగ్రంగా వివరించడం జరిగింది పరమేష్. ఈ క్రమంలోనే మేము దీన్ని బృహత్తర ప్రణాళికతో అధిక ఖర్చు అయినప్పటికీ కూడా ముందుగా 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. ఇంకా 30,000 కోట్ల రూపాయలని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయినప్పటికీ కూడా ఖర్చుకు వెనకాడకుండా కాస్ట్ బెనిఫిట్ అనేటువంటి అంశాన్ని మేము పరిగణలోకి తీసుకోకుండా అనేక పరిమితులను, అనేక అడ్డంకులను దాటుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది అనేటువంటి కోణంలో ప్రత్యేక దృష్టితోని చూస్తున్నామనే అభిప్రాయంతో కేసీఆర్ వివరించడం జరిగింది పరమేష్. అలాగే ప్రతి ఒక్క నీటిని ఒడిచిపట్టుకొని తెలుగు రాష్ట్రాల రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, నీటిని వినియోగించుకోవాలి అనేటువంటి కోణంలో తన ఆలోచనని